డెస్క్టాప్స్ ఇస్తా ఉన్నారని చెప్పారు. సో ఆ డెస్క్టాప్స్ కూడా వచ్చినాయి. డెస్క్టాప్స్ కూడా మీకోసం, అవి కూడా 1500 వచ్చినాయి. ఆ మాట కూడా నిలబెట్టుకున్నాం. సో ఆ P1 P2 పిల్లలు కూడా వారికి నేను ముందే చెప్తా ఉన్నా, ల్యాప్టాప్లు ఇవ్వలేదు అనొద్దు. మీకు కావాలనే డెస్క్టాప్లు ఇస్తున్నారు, మీరు చెడిపోవద్దని, కాబట్టి వేరే ఉద్దేశం కాదని చెప్పి కూడా వారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఇంకా రెండు మూడు విషయాలు కూడా అనుకున్నాం, వాటి గురించి కూడా నేను ప్రస్తావిస్తాను. మాకు గౌరవ మంత్రి గారు రెండు విషయాలు ప్రత్యేకంగా చెప్పారు. ఒకటి, ఒక సైన్స్ బ్లాక్ వెంటనే ఏర్పాటు చేయమని చెప్పి వారు చెప్పారు. తప్పకుండా ఒక 5 కోట్ల రూపాయలతో మనం సైన్స్ బ్లాక్ కూడా ఏర్పాటు చేసుకుందాం. దానికి మా డిపార్ట్మెంట్ ద్వారా, HMDA ద్వారా నిధులు కేటాయించి వెంటనే వారికి, మంత్రి గారికి, అదేవిధంగా VC గారికి మరి ఆ డబ్బులు కూడా అందజేస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక చివరిగా నాకు చాలా సంతోషం అనిపించింది, 70% మంది ఇక్కడ చదువుతున్న విద్యార్థుల్లో అమ్మాయిలే ఉన్నారు. అంటే దాదాపు 4000 పైజులకు అమ్మాయిలు ఉన్నారు. మరి వారి కోసం సవితా ఇంద్రారెడ్డి గారు ఆలోచించి ఒక 10 పడకల డెడికేటెడ్ హాస్పిటల్ని విత్ గైనకాలజిస్ట్ అండ్ ఆల్ డాక్టర్స్ ఇక్కడ పెడతానని చెప్పినందుకు వారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని నేను కోరుతాను.